सो हेलो गाइस एंड वेलकम बैक टू विंगोड पार्टनर तेलुगु गुड मॉर्निंग टू एवरीवन। सो ई रोज टापिक वच्चेसर की मनमु ई एथिकल हैकिंग फील्ड अंड साइबर सिक्यूरिटी फील्ड लो कोन्नी टर्मिनोलॉजीज गुरिंचि अयिते तेलुसुकुंदाम अंड टर्म्स अंटार वाटिनि इंपॉर्टेंट टर्म्स। सो वाट्लल्लो इंपॉर्टेंट टर्म्स कोन्नि अयिते उन्नायि लाइक एडवेयर अटैक बैकडोर बॉट बॉटनेट सो इट्ला उन्नायि। ఇవెందుకు తెలుసుకోవాలి అనే క్వశ్చన్ మార్క్ మీలో ఉంటే సో దాన్ని ఇప్పుడు మనం క్లియర్ చేద్దాం। ఇంపార్టెంట్ టర్మ్స్ తెలుసుకుంటే ఏంటి అంటే ఇది ఏ టైప్ ఆఫ్ అటాక్, సో దీని నుంచి మనం ఎలా సెక్యూర్ అవ్వాలి, దాంతోపాటు మనం ఏదైనా ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయడానికి కానీ లేదంటే మనం ఇంకా లర్నింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం ఇంకా లర్నింగ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కానీ ఇలా చాలా రకాలుగా మనకి టెర్మినాలజీస్ అనేవి పనికొస్తూ ఉంటాయి। ఈరోజు మనకు హ్యాకింగ్ 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 అనే ఒకే వర్డ్ని చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో అలా యూజ్ చేస్తే ఇది హ్యాకింగ్లో ఎన్నో రకాల అటాక్స్ ఉంటాయి, మరి వాటి పేర్లు ఎవరు తెలుసుకుంటారు? సో అలా అని చెప్పేసి మనం ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ గురించి తెలుసుకుంటాం। వాటిలో ఫస్ట్ వన్ యాడ్వేర్. ఈ యాడ్వేర్ అనేది ఒక టైప్ ఆఫ్ మెలీషియస్ సాఫ్ట్వేర్। ఇది ఎందుకు డిజైన్ చేయబడుతుంది అంటే ఏదన్నా సిస్టంలో కనుక ఈ యాడ్వేర్ మెలీషియస్ ప్రోగ్రామ్ కనుక రన్ అయితే ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఏదైతే ప్రీ చూజన్ యాడ్స్ ఉంటాయో అవన్నీ డిస్ప్లే చేస్తాయి। ప్రీ చూజన్ యాడ్స్ అంటే ఏంటన్నా అంటే ఆల్రెడీ ఆ యాడ్వేర్కి ముందుగానే కొన్ని యాడ్స్ అనేవి ఇచ్చుంటారు, అవి ఏం చేస్తాయంటే హ్యాక్ అయిన సిస్టంలలో డిస్ప్లే చేయడం జరుగుతుంది। అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి అటాక్. అటాక్ అంటే ఇస్ నథింగ్ బట్ యాక్సెసింగ్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఎక్స్ట్రా సెన్సిటివ్ డేటా, అంటే ఒక సిస్టమ్ని కానీ ఒక కంప్యూటర్ని కానీ హ్యాక్ చేసి దాన్ని యాక్సెస్ తీసుకొని తీసుకున్నాక దాంట్లో ఉండే సెన్సిటివ్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయటమే అటాక్ అంటారు। అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బ్యాక్డోర్. సో బ్యాక్డోర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ హిడెన్ ఎంట్రీ, ఓకే। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాట్. ఈ బాట్ అంటే ఇది ఒక ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ అన్నమాట, ఒకే పనిని పదే పదే రిపీటెడ్గా చేస్తూ పోతుంది। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు రోబో మూవీ చూసుంటారు, రోబో మూవీలో రోబో కాకుండా చిట్టి కాకుండా ఇంకొక చిన్న రోబోట్ ఉంటుంది, అది ఏం చేస్తుంది అంటే ఒకే పనిని పదే పదే చేస్తుంది। అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే జస్ట్ మీరు ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోవడానికి, అంటే ఇప్పుడు అదేం చేస్తుంది టీ కాఫీ లేదా వాటర్ ఇస్తుంది, సో ఒకే పనిని పదే పదే చేస్తూ ఉంటుంది కదా, సో దాంతోపాటు ఎవరన్నా వస్తే చెప్తుంది అలా, కానీ చిట్టి అయితే అలా చేయదు, ఒక హ్యూమనాయిడ్ రోబోట్గా మాట్లాడుతూ ఉంటుంది। సో ఒక బాట్ ఏం చేస్తుంది అంటే సేమ్ ఇలానే ఒకే పనిని ఒక నెట్వర్క్లో కానీ ఒక సిస్టంలో కానీ ఒకే పనిని పదే పదే చేస్తూ ఉంటుంది। లైక్ దానికి ఫర్ ఎగ్జాంపుల్గా HTTP FTP లేదా టెల్నెట్ ఇవన్నీ హయ్యర్ రేటింగ్ కాలింగ్ స్క్రిప్ట్స్ అనమాట। సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఎక్కువగా వీటిలో బాట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు। ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్ అయినా క్రోమ్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి, చేస్తే అక్కడ HTTP HTTPSలోనే ఓపెన్ అవుతుంది, సో ఈ వీళ్ళ కంటిన్యూస్గా ఓపెన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏ వెబ్సైట్ అయినా మనం ఏం చేస్తామంటే HTTP HTTPS దగ్గర ఈ బాట్ అనేది యూజ్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది ఒకే పనిని పదే పదే చేసే పని తగ్గుతుంది మనకి, ఓకే। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాట్ నెట్. అదేంటి ఇందాక బాట్ అన్నాం, మరి ఇప్పుడు బాట్ నెట్ అంటున్నాం అంటే బాట్కి బాట్ నెట్కి చాలా డిఫరెన్స్ ఉంది, సో అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా। బాట్నెట్ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ జాంబీ ఆర్మీ, అంటే ఏంటి మనకి ఏదన్నా జాంబీస్ మూవీ చూసుంటారా, సో ఎన్ని జాంబీస్ వస్తాయి మనల్ని చంపడానికి, సో అలాగే బాట్నెట్లో కూడా ఒక గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్లో అన్నిటినీ కంట్రోల్ చేయగలదు ఈ బాట్నెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బ్యాంక్ కానీ లేదంటే ఇంకెక్కడైనా కానీ ఒకే నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి ఉన్న కంప్యూటర్స్ అన్నీ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఈ బాట్నెట్ అనేది ఉందనుకోండి, అదేంటి అంటే ఓనర్స్ నాలెడ్జ్ లేకుండా లేదా ఓనర్స్ పర్మిషన్ లేకుండా స్పామ్ ఈమెయిల్స్ పంపించడం కానీ లేదంటే డాస్ అటాక్స్ పర్ఫామ్ చేయడం కానీ లేదంటే వాళ్ళ దగ్గర ఉండే క్రెడెన్షియల్స్ని మ్యానిపులేట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటుంది। లైక్ వాళ్ళ నెట్వర్క్ని మ్యానిపులేట్ చేయడం, రీడైరెక్ట్ చేయడం, ఒక సిస్టమ్ని స్టాప్ చేయడం, స్టార్ట్ చేయడం, సో ఇవన్నీ వాళ్ళ పర్మిషన్ లేకుండా చేయగలిగితే బాట్నెట్. ఇది కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఒకే నెట్వర్క్లో జరుగుతుంది। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రూట్ ఫోర్స్ అటాక్. సో బ్రూట్ ఫోర్స్ అటాక్ అండ్ ఆల్సో సమ్టైమ్స్ వీ కెన్ కాల్డ్ యాజ్ బ్రూటింగ్ అటాక్. సో బ్రూట్ ఫోర్స్ అటాక్ బ్రూటింగ్ అటాక్ అన్న రెండు ఒకటే. అండ్ బ్రూట్ ఫోర్స్ ఆల్టర్నేటివ్ ఏముంది అంటే డిక్షనరీ అటాక్. సో డిక్షనరీ అటాక్ అంటే ఏంటి అంటే ఒక పాస్వర్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ పాస్వర్డ్ లిస్ట్ అనేది మన టార్గెటెడ్ URL మీద కానీ లేదంటే మన టార్గెటెడ్ ఫైల్ మీద కానీ ఈ డిక్షనరీ అటాక్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు మనది ఏదైతే పాస్వర్డ్ లిస్ట్లో ఉండే ఫైల్స్ కానీ అదే పాస్వర్డ్స్ కానీ
అవన్నీ ఒక్కొక్కటిగా మ్యాచ్ చేసుకొని దాంట్లో పాస్వర్డ్ ఉంటే మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది డిక్షనరీ అటాక్లో. మరి బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే ఏంటి అంటే, బ్రూట్ ఫోర్స్ అనేది కూడా ఒక ఆటోమేటెడ్ సింపుల్ కైండ్ ఆఫ్ మెథడ్ అన్నమాట. ఏం మెథడు అంటే, సిస్టమ్ కానీ ఒక వెబ్సైట్ని కానీ యాక్సెస్ చేయడానికి, దాని యొక్క పాస్వర్డ్స్ని క్రాక్ చేయడానికి. అయితే బ్రూట్ ఫోర్స్ అటాక్లో మీరు కాంబినేషన్ కాంబోస్తో అటాక్ చేస్తూ ఉంటారు, లైక్ ఆల్ఫాబెటిక్స్ లేదా న్యూమరిక్స్ 1 2 3 4 5 6 7 8 9 ఏబిసిడి ఎఫ్జిహెచ్ఐజెకేఎల్ సో ఇట్లా A to Z అండ్ ఇంకా హ్యాష్ @ డాలర్ సింబల్స్ వీటితో కాంబోస్తో మ్యాచ్ చేయటమే బ్రూట్ ఫోర్స్ అటాక్ అని అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్రాకర్. క్రాకర్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లాక్ హెడ్ హ్యాకర్. సో బ్లాక్ హెడ్ హ్యాకర్, క్రాకర్ రెండు ఒకటే. సో ఎందుకు అంటే ఈ క్రాకర్స్ అనేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఏవైతే ప్రీమియం ఫ్యూచర్స్ ఉన్న సాఫ్ట్వేర్స్ ఉంటాయో వాటిని క్రాక్ చేసి వాటిని ఫ్రీగా మనకు అందించడం కానీ, లేదంటే అలా ఫ్రీగా అందించేటప్పుడు మెలీషియస్ స్క్రిప్ట్స్ని ఏమైనా రన్ చేసి మన డివైజులని హ్యాక్ చేయడం కానీ, ఇవన్నీ చేసేది బ్లాక్ హెడ్ హ్యాకర్స్. సో దానికోసం మనం ఏమంటున్నామంటే బ్లాక్ హెడ్ హ్యాకర్స్ కెన్ ఆల్సో బీ కాల్డ్ ఎస్ క్రాకర్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాస్. డాస్ ఫుల్ ఫామ్ డానియల్ ఆఫ్ సర్వీస్ అటాక్. సో ఈ డానియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ ఏదైతే ఉంటుందో, ఇది ఏం చేస్తుంది అంటే ఒక సర్వర్ డౌన్ అయ్యేలా చేస్తుంది అన్నమాట. సో ఒక సర్వర్ డౌన్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటి అంటే మొబైల్ ఫోన్ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది పెట్టారు. సో ఇలా రిక్వెస్ట్ పెట్టినప్పుడు మీ ఐపీ అడ్రస్ అనేది అక్కడికి వెళ్ళి స్టోర్ అయ్యి, సో ఏ ఐపీ అడ్రస్ అడిగింది, ఏ నెట్వర్క్ నుంచి అడిగావు, నువ్వు ఏ పేజ్ అడిగావు, సో అవన్నీ రిటర్న్ నీకు ఇచ్చేది ఎవరంటే సర్వర్ అన్నమాట. అవునా? సో ఈ సర్వర్లోనే డేటా అనేది కూడా స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఇలా ఈ సర్వర్ మీరు ఎప్పుడైనా 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ చూసుంటారు, సో సర్వర్ డౌన్ సర్వర్ డౌన్ అని. సో ఇలా ఏంటంటే ఎక్కువ రిక్వెస్ట్లు కనుక వెళ్తే ఆ సర్వర్ క్యాపబిలిటీ క్రాస్ అయిపోతే సర్వర్ అనేది డౌన్ అయిపోతుంది. బట్ డాస్ అటాక్లో ఏంటి అంటే నార్మల్గా మెంబర్స్ పెట్టడమే కాదు, వీళ్ళు ఆటోమేటెడ్ కొన్ని టూల్స్ని యూజ్ చేసుకొని ఈ డాస్ అటాక్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. డానియల్ ఆఫ్ సర్వీస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిడాస్. డిడాస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ డానియల్ ఆఫ్ సర్వీస్. సో డిడాస్కి డాస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, డాస్ అనేది ఒకే సిస్టమ్ నుంచి లేదా ఒకే కంప్యూటర్ నుంచి ఒకే టూల్ నుంచి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. బట్ డిస్ట్రిబ్యూషన్ డానియల్ ఆఫ్ సర్వీస్లో ఏం జరుగుతుంది అంటే, 10 సిస్టమ్లు 10 మంది లేదా ఒక 20 మంది కలిసి పర్ఫామ్ చేస్తూ ఉంటారు డిస్ట్రిబ్యూషన్ డానియల్ ఆఫ్ సర్వీస్లో. సో అట్లా దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. డాస్ అంటే ఏదైనా సర్వర్ని డౌన్ చేసేదే. బట్ డాస్లో ఏంటంటే ఒకే సిస్టమ్ ఒకే పర్సన్ అటాక్ చేస్తారు. బట్ డిడాస్లో ఏంటంటే 10 మంది కలిసి చేస్తూ ఉంటారు. సో ఈరోజు అయితే మనం కొన్ని బేసిక్ టెర్మినాలజీస్ అండ్ టర్మ్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వీడియోలలో ఇంకా డెప్త్గా ఇంకా ఇంపార్టెంట్ థమ్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో మీకు వీడియో కనుక నచ్చితే వింకోడ్ పార్ట్నర్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద మెన్షన్ చేయండి. అన్న నాకు ఈ డౌట్ ఉందన్నా, సో దీన్ని ఎలా అన్నా అంటే వితిన్ మ్యాక్సిమమ్ కొంత టైంలోనే మేము మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక టెలిగ్రామ్ క్లాసెస్కి రా, వింకోడ్ పార్ట్నర్ బాట్ ఉంది. సో వీటి గురించి నేను వీడియో అనేది ఆల్రెడీ మీకు అప్లోడ్ చేస్తాను, చేసుంటాను కూడా. మీరు కొంతమంది రేపో ఎల్లుండో తర్వాత చూసుంటే ఓకేనా. ఓకే, డన్. బై బై గైస్.